Make a request. Love is an answer. #M2M2. Please note this. సోషల్ మీడియా వల్ల ఒక సినిమా ఆడద్దని ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేయండి. నౌ మీడియా ఈజ్ మేకింగ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ ది జనరల్ మీడియా. దిస్ మీడియా ఈజ్ టేకింగ్ ఎ గ్రేట్ పార్ట్ నౌ అండ్ పర్టికులర్లీ యంగ్స్టర్స్. ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మేక్ ఇట్ ఎ సూపర్ హిట్ త్రూ సోషల్ మీడియా. అండ్ that doesn't mean that the rest of the media is going to neglect this film. అంటే అక్కడ ఉన్న మా సోదరులకి సోషల్ మీడియా అన్నావుగా మేము ఎందుకు వేయడం అని అనుకుంటారేమో, ఎడిటింగ్ చేశాడు ఇదే ఇన్ని చేశాడా అని ఊరికే వెళ్ళి ప్రసాద్ స్వామి కదా చూసింది మనం. ప్రసాద్లో ఊరికే వచ్చి చూశాను, రమ్మంటున్నారు మొహమాట, వచ్చి చూసి వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి స్టన్ అయిపోయాను. అసలు వీళ్ళెవర్రా, వీళ్ళు బాంబులే ఉన్నారు కుర్రాళ్ళు అని చూసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. బయట మీడియా ఉంటే మీడియా అందరినీ పిలిచి నేనే అదరగొట్టేసారి వీళ్ళు, నేను ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు అని. తర్వాత మన హుస్సేన్ తోటి మీరు ఎంతమంది కుర్రాలంటే 10 మంది 11 మంది చెప్పారు, మీరా 7 మందా, మీరందరూ ఒకసారి నన్ను వచ్చే కలవన్నాయా అని. నేను అంటే నా వెనకాల పడితే ఒక సినిమా చూడగానే నేను వాళ్ళ వెనకాల పడ్డాను, వాళ్ళు చేసి చూడగానే 7 మందిని కళాంది రామ. అందులో ఉద్యోగాలు మానేసిన వాళ్ళు, అంటే ఈ సినిమా క్రేజ్ తోటి ఈ మీడియా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగాలు మానేసేసి వీళ్ళందరూ గుమికూడి ఏదో చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక 1–1.5 hours స్పెండ్ చేశాను అందరితోటి. స్పెండ్ చేస్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ వీళ్ళు, అసలు మామూలుగా లేరనమాట. సో నాకే అసలు ఒక రకమైన ఉద్యోగం వచ్చింది వీళ్ళందరితో మాట్లాడేటప్పటికి. సో రిజ్యూనేషన్. నాకు సుకుమార్తో అప్పుడప్పుడు గడుపుతూ ఉంటాను. ఏంటంటే అతని ఒరిజినల్ ఐడియాస్ కానీ ఆ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అసలు వాళ్ళతో గడపడం అనేది నా స్వార్థం కొద్దీ ఇటువంటి వాళ్ళతో గడుపుతాను. ఏదో అరవింద్ గారు పిలిచారని గొప్పగా వచ్చినాతో చెప్తూ ఉంటాడు కానీ సో అతని మీద నాకు చాలా చనువు ఉంది. మొన్న కూడా సినిమా చూసి పిలిచి కావలించుకుని వెంటనే కూర్చోమని, నువ్వు ఏప్రిల్ నుంచి మనకు సినిమా చేస్తున్నావు. నాకు అతనికి ఉన్న దీంతో ఎస్ సార్ అని వెళ్ళిపోతాడు. సో అటువంటి హుస్సేన్ని, సూర్యాన్ని ఇద్దరిని పిలిచి మీ దగ్గర ఏమైనా మంచి కథలు ఉంటే వినిపించండి అని అన్నాను. ఏదో 4–5 కథలు వినిపించారు. అందులో మీకు ఏది తీయాలనుంది అంటే ఇది తీయాలనుందని, మీ సపోర్ట్ ఏంటి అంటే చూపించారు ఖాళీ సంచి. వాళ్ళకి ఉత్సాహం తప్ప పెట్టుబడి లేదు. సరే, నా దగ్గర కొంతమంది ఇలాంటి ఉత్సాహవంతుల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకునేవాళ్ళు, నా మాట నమ్మి చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఉంటే కలిపి కొంత చేసి మళ్ళీ అయిపోతే కొంతనే సపోర్ట్ ఇచ్చి ఇట్లాగా చాలా పాపం చాలా స్ట్రింగ్ బడ్జెట్తో చేయాలని కొంచెం పెంచుకుంటూ పోయి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాను. రషెస్ కూడా చూశాను, అందరూ చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇటువంటి హుస్సేన్తో ఏం చెప్పానంటే, ఏమంటే మీరు పిలిస్తే గీతాక్షలో సినిమా ఇస్తారేమో ఆశతో వస్తాము, మీరేమో ఆశీర్వదించి పంపిస్తున్నారేంటి అని అడిగాడు. అంటే చెప్పానమాట, నువ్వు గీతాక్షలో 3rd సినిమా చేద్దిగా నేను. అదేంటంటే ఫస్ట్ సినిమా నేను చేసుకుని హిట్ కొడితే 2nd సినిమా ఇస్తారు కదా, ఇదేంటి 3rd సినిమా, ఇదేం లాజిక్ అండి అన్నాడు. నువ్వు ఫస్ట్ సినిమా కొట్టగానే గీతాక్షలో నేను నిన్ను ఎంకరేజ్ చేశాను కనుక నేను పావలా ఇస్తానని నీకు అర్థమవుతుంది. నేను హిట్ కొట్టాను కదా, డబ్బులు సంపాదించాలి కదా అనే ఒక తాపత్రయం నీకు ఉంటుంది. 2nd పిక్చర్కి వెళ్ళి మంచి రెమ్యూనరేషన్ తీసుకుని బయట చేసుకుంటారా, నేను ఇచ్చేది పావలయ్యా కనుక 3వ సినిమా చేయాలి. సుకుమార్ దగ్గరికి నాకు కొద్దిగా తెలుసు అన్నాడు. తర్వాత నా పిక్చర్లో పనిచేశాడండి అని చెప్పి తర్వాత సుకుమార్ ఫోన్ చేశాడు. ఇట్లాగా అనేక కష్టాలు పడి ఈ సినిమా తీసిన ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళ పేరెంట్స్కి ఒకటి చెప్పగలను, ఈ కుర్రాళ్ళలో చాలా ఫైర్ ఉంది, ప్లీజ్ ఎంకరేజ్ దట్ ఫైర్. హుస్సేన్ అంటే చాలా కష్టపడి పైకి వస్తున్న మనిషి, ఏమవుతాడో ఇక్కడ ఏమవుతుందో వీళ్ళందరూ కలిపి నిజంగా పైకి రాగలరో లేదో అని పేరెంట్స్ ఉండే భయం ఏంటో నాకు ఒక పేరెంట్గా తెలుసు. సో ఆ భయాన్ని పక్కన పెట్టి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు పైకి వస్తారు. పరిషియర్ గాయ్ నా ఫ్రెండ్ కొడుకని కాదు కానీ my friend is blessed to have him. I was constantly looking at YouTube videos, so through that I found Raj Tarun, Hussain Shah, Tarun Bhaskar, Dasyam, Gandhi was there, Sujit Sain, so lot of good filmmakers who are coming up now, and I'm very glad that he's finally making his big debut, so wish him good luck and support the film. మధ్యలో రేషన్ ఇచ్చాడు, రేషన్ 100 అని బాగా చేశారు, నువ్వు రేషన్ చాలా బాగుంది అని ఏదో. తర్వాత రోజు మెసేజ్ పంపించేవాడు, పెట్టేవాడు, అంటే నేను మీ దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ చేస్తాను సార్, అసిస్టెంట్ ఎడిటర్ చేస్తానని. కొన్ని రిప్లై ఇచ్చేవాడిని, రిప్లై ఇచ్చేవాడిని కాదు. ఐ లవ్ యూ తొలి తొలి పరిచయమేగా ఇదే, మనసుతో ముడిపడిపోయేనిదే.